సూపర్ స్టార్ రజనీకాంత్ పారంజిత్ ల కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన కబాలి ప్రేక్షకుల్ని ఎంతగా నిరాశకు గురిచేసిందో మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ రజని మళ్లీ అదే దర్శకుడితో జట్టు కట్టి కాలా సినిమా చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేమిటో చూద్దాం పదండి. ముంబైలోని మురికివాడ ధారావిలో స్థిరపడ్డ బడుగు జీవుల కోసం పోరాడే నాయకుడు కాలా అంటే మన రజనీకాంత్. మిగతా ముంబై నగరాన్ని మొత్తాన్ని తన యొక్క గుప్పెట్లో పెట్టుకున్న రాజకీయ నేత హరిదాదా అంటే నానా పటేకర్కు ధారావి మాత్రం చేజిక్కదు. అక్కడ కాలా ఆధిపత్యాన్ని అతను సహించలేకపోతాడు. రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా ధారావిపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తాడు. అతడికి కాలా అడ్డుతగులుతాడు. దీంతో ఇద్దరి మధ్య సంఘర్షణ మొదలవుతుంది. మళ్లీ వీరిద్దరి ఎత్తులు పై ఎత్తులు. చివరికి వీరిద్దరు ఎవరిపై ఎవరు పై చేయి సాధించారు అన్నదే ఈ సినిమా. నేలపై మా హక్కు అనే కాన్సెప్ట్ చుట్టూ సాగే కథ ఇది. భూమిని లాక్కోవడానికి పెత్తందారులు చేసే కుట్రలు కుతంత్రాలను టైటిల్స్ లోనే చెప్పి ఈ కథాగమనం ఎలా సాగుబోతుందో ముందే క్లూ ఇచ్చేశాడు దర్శకుడు. ధారావి మురికివాడలోని ప్రజల కష్టాలు, ఆ మట్టిపై వాళ్లకున్న మమకారము, వాటి కోసం జరిగే పోరాటం తెరపైకి తీసుకురాగలిగాడు దర్శకుడు. రజనీకాంత్ నుంచి కోరుకునే హీరోయిజము, రొమాంటిక్ సన్నివేశాలు, డైలాగులు, దాంతోపాటు ఒక సామాజిక సమస్య, వీటన్నిటినీ వరుస క్రమంలో పేర్చుకుంటూ సన్నివేశాలు రాసుకున్నారు దర్శకుడు. కాలా చిట్టెమ్మల అంటే హుమా ఖురేషియల మధ్య నడిచే లవ్ ట్రాక్ కథకు కాస్త దూరంగా సాగినా రజనీ అభిమానులకు నచ్చుతుంది. విశ్రాంతి ముందు ఘట్టంలో నానా పటేకర్ రజని మధ్య సాగే సన్నివేశం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాంటి మరో రెండు మూడు సన్నివేశాలు ఉండింటే కాలా ఖచ్చితంగా అభిమానులను మురిపించేదే. కానీ రజని హీరోయిజానికి, ఆయన నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలకు ఈ కథా కథనం కాస్త దూరంగా సాగాయి. కథనంలో వేగం లేకపోవటము లోపంగా కనిపిస్తుంది. నానా పటేకర్ లాంటి నటుడు ఉన్నప్పుడు ఆ పాత్రను దర్శకుడు ఇంకా బాగా ఉపయోగించుకోవాల్సింది. రజనీ నానా పటేకర్ల మధ్య సాగే సన్నివేశాలు ఓ రెండు మూడు ఉంటాయంతే. కానీ వాటిని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. కానీ ప్రథమార్థంలో చూపించిన సమతూకాన్ని రంజిత్ రెండో అర్ధ భాగంలో మర్చిపోయాడు. రజనీ మార్క్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో విఫలమయ్యాడు దర్శకుడు. ప్రథమార్థంలో హీరోలా కనిపించే రజనీ ద్వితీయార్థంలో సామాన్యుడిగా మారిపోవడంతో వస్తుంది అసలే పంది. సమస్య గురించి కథ నడుపుతూ దాన్నే ఎంటర్టైన్మెంట్ అని ఎలా అనొచ్చు? కానీ రజనీ నుంచి జనాలు ప్రధానంగా ఆశించేది అదే. విరామానికి ముందు ఆ విషయంలో రంజిత్ చూపించిన ప్రతిభ ఆ తర్వాత కొరబడింది. గొడవలు, అల్లర్లు, కష్టాలు, కన్నీళ్లు ఇలా సాగిపోయే ద్వితీయార్థం చూసి ఓ అలజడికి లోనయ్యే ప్రేక్షకులు అదే మూడుతో ఒకంత నిరాశతోనే బయటకు వస్తారు. ఈ అలజడి ప్రేక్షకులందరికీ ఇష్టం కాకపోవచ్చు. ద్వితీయార్థం మొత్తం ధారావి చుట్టూనే తిరుగుతుంది. ఇమోషన్ పండించే ఆస్కారం ఉన్నా, అలాంటి సన్నివేశాలను దర్శకుడు రాసుకున్నా వాటిని అంత ప్రతిభావంతంగా తెరకెక్కించలేకపోయాడు. చాలా సార్లు రజని తాలూకా హీరోయిజం కుంచుకుపోయినట్లు కనిపిస్తుంది. అది అభిమానులను కాస్త నిరాశపరుస్తుంది. ఏ పాత్ర తెలుగు నేటివిడికి దగ్గరగా ఉండదు. పోరాట సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానంలో మాత్రం దర్శకుడు మరియు సాంకేతిక నిపుణుల యొక్క ప్రతిభ కనబడుతుంది. రజనీ లాంటి కథానాయకుడు ఉన్నప్పుడు బలమైన కథ కథనాలు ఉండాలి. అవి ఓ మాదిరిగా ఉన్నా రజనీ తన హీరోయిజంతో లాక్ చేయగలడు. కబాలిలో చేసిన తప్పే పారంజిత్ ఇక్కడ కూడా చేశాడు. రజనీని మాత్రమే నమ్ముకుని అప్పుడు కబాలిని తెరకెక్కించాడు. మరోసారి అదే తప్పు చేసినట్లు అనిపిస్తుంది. రజనీకాంత్ తప్ప మరో ఆకట్టుకునే అంశం ఏదీ లేకపోవడం కాలాకు శాపంగా మారింది. కాలాలో రజనీ తర్వాత ఎక్కువగా మెప్పించేది మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణే. అతడి పాటలు ఏమంత బాగాలేవు, వాటిలో తమిళ వాసనలు ఇబ్బంది పెడతాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం తిరుగులేదు. ముఖ్యంగా రజనీ ఎలివేషన్ సీన్ లో సంతోష్ నారాయణ అదరగొట్టేశాడు. సన్నివేశాల బలాన్ని పెంచాడు. మురళి ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలకు మాత్రం డోకా లేదు. ధారావి సెట్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. డైలాగులు ఓకే. దర్శకుడు పారంజిత్ లో అట్టడుగు వర్గాల వాయిస్ వినిపించాలన్న తపనను మనం గమనించవచ్చు. అతడి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మంచివే, ఉన్నతమైనవే కావచ్చు. కానీ దాన్ని కమర్షియల్ మార్గంలో చెప్పడంలో మాత్రం అతడు విజయవంతం కాలేదు. కబాలిలో జరిగిన తప్పుల్ని కొంతమేర దిద్దుకునే ప్రయత్నం చేసినా ఆ ఛాయల నుంచి మాత్రం పూర్తిగా బయటికి రాలేదు. దానికి భిన్నంగా జనరంజకమైన సినిమాను అందించే ప్రయత్నంలో కొంతవరకు విజయవంతం అయ్యాడు. రజనీ చరిస్మాను రంజిత్ పూర్తిగా ఉపయోగించుకోలేదు. కాలా సినిమాకు బలాలు రజనీకాంత్, కొన్ని మాస్ ఎలిమెంట్స్ రజనీ, నానా పటేకర్ల మధ్య సాగే సన్నివేశాలు, బలహీనతలు కథా కథనం. ఈ సమీక్ష నా యొక్క దృష్టికోణానికి సంబంధించింది. ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.